మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సేవ్ నల్లమల. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాని ఊపేస్తున్న స్లోగన్. ఏమయ్యింది నల్లమలకి? ఏమీ కాదు, ఏమీ కాకూడదు కూడా. ఎందుకంటే అక్కడ నల్లమల క్షేమంగా ఉంటేనే ఇక్కడ సిటీలలో మనం హ్యాపీగా బతకగలం. నల్లమల వేరులు కదిలితే ఊగేది మన పునాదులే. అయితే అలాంటి నల్లమలని ఇప్పుడు యురేనియం భూతం భయపెట్టాలని చూస్తోంది. అవును, యురేనియం భూతమే. మానవ అవసరాలకి యురేనియం అవసరమే కావచ్చు, కానీ దాని తయారీలో ఏ చిన్న తప్పు జరిగినా యురేనియం భూతమయ్యి తరాలు తరాలనే కవలిస్తుంది. అసలు ఇంతకీ ఈ యురేనియం అంటే ఏంటే? నల్లమలలో దీనిని ఎందుకు తవ్వాలి అనుకుంటున్నారు? యురేనియం ప్రకృతి సహజ సిద్ధంగా భూమిలో నీటిలో లభించే అణుధార్మిక రసాయన మూలకం. ఇది 3 ఐసోటోపుల మిశ్రమం. దీనిని అణ్వాయుధాలలో, అణు రియాక్టర్లలో ఇంధనంగా వాడతారు. ప్రకృతిలో యురేనియం ప్రధానంగా 3 రూపాలలో లభిస్తుంది. అవి U-238, U-235, U-234, U-235 అనేది అణు రియాక్టర్లు, అణ్వాయుధాల్లో వాడే అతి ముఖ్యమైన ఇంధనం. భూమి పొరల్లో 2.4 పార్ట్ మిలియన్గా లభిస్తుంది. భారత్లో ప్రధానంగా మేఘాలయ, అస్సాం, నాగాలాండ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో యురేనియం నిక్షేపాలు ఉన్నాయి. భారత్లోనూ ఈ ప్రాంతాలన్నీ కూడా దట్టమైన అడవులతో ఉన్న ప్రాంతాలు కాబట్టి సహజంగానే ఇవి ఖనిజ నిక్షేపాలను తమ కడుపులో దాచుకున్నాయి. అయితే ఈ యురేనియం తవ్వకాల వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. భూమిలో ఉన్నంత వరకు యురేనియం క్షేమకరమైందే. భూమిలో నుంచి బయటకు రాగానే అది మొదట గాలిలోని ఆక్సిజన్తో చర్య జరిపి ఆక్సైడ్గా విడిపోయి గాలిలో కలిసిపోతుంది. బయటకు రాగానే దీనికి అణుధార్మికత వస్తుంది. దీనికి అణుభారం ఎక్కువ. దీని సాంద్రత సీసం కంటే 75% అధికంగా ఉంటుంది. ఇది న్యూక్లియర్ రియాక్టర్లలో చర్య జరిపినప్పుడు అత్యధిక ఉష్ణోగ్రతలను విడుదల చేస్తుంది. అణ్వాయుధాలలో ఉపయోగించే అత్యంత శక్తివంతమైన ఇంధనం U-235. తక్కువలో తక్కువగా 7 కిలోల యురేనియంతో ఒక అణుబాంబును తయారు చేయొచ్చు. యురేనియం U-238 నుంచి జనించే ప్లూటోనియం అనే రూపం U-239 అత్యంత ప్రమాదకరమైందే. యురేనియం తన ప్రతి రసాయనిక చర్యలో అత్యంత ప్రమాదకరమైన బీటా గామా కిరణాలను వెదజల్లుతుంది. దీనిలోని అణుధార్మికత గాలిలో ప్రవేశించిన తర్వాత మనుషుల శరీరాల్లో, జంతువుల శరీరాల్లోకి ప్రవేశించి ఎముకల్లో స్థిరపడుతుంది. దీంతో చాలా సులభంగా క్యాన్సర్ వ్యాధి వ్యాపిస్తుంది. భూమిలో నుంచి యురేనియంను బయటకు తీయడమే ఆలస్యం గాలితో చర్య జరిపి విషంగా మారుతుంది. యురేనియం తవ్వకాలు జరిపే ప్రాంతం నుంచి దాదాపు 100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ముడి ఖనిజం నుంచి వెలువడిన రేడియోధార్మిక పదార్థాలు 1000 సంవత్సరాలు వాతావరణంలోనే ఉండిపోతాయి. తద్వారా గాలి, నీరు కలుషితమై మనుషులు, జంతువులు ఊపిరితిత్తుల క్యాన్సర్తో చనిపోతారు. 100 తరాలు వికృత సంతానం లేదా పూర్తిగా సంతానలేమితో మానసిక వ్యధకు గురయ్యే ప్రమాదముంది. పురుషులలో శుక్రకణాల ఉత్పత్తి, స్త్రీలలో అండాల విడుదల క్రమం దెబ్బతినడం, గర్భాశయ క్యాన్సర్ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక యుఎస్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ నివేదిక ప్రకారం యురేనియం గాలిని, నీటిని, మట్టిని, ఆహారాన్ని తొందరగా కలుషితం చేస్తుంది. గాలిలో దుమ్ములాగా ప్రయాణించి నీటిని చేరుతుంది. తద్వారా మొక్కలు గ్రహిస్తాయి. వానలు పడినప్పుడు ఈ అణుధార్మికత దుమ్ము భూమిలోకి చేరుతుంది. యురేనియం కోసం బోర్లు తవ్వే ప్రాంతాలలో తాగే నీటిలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. భూ ఉపరితల నీటిలో ఇది చాలా దూరం ప్రయాణిస్తుంది. యురేనియం ఆనవాళ్లు మట్టిలో కలిసి ఉంటాయి. అందువల్ల మొక్కలు, చెట్ల వేళ్లలో నిక్షిప్తమవుతాయి. యురేనియం తవ్వకాల కోసం 1000 ఫీట్ల వరకు బావులు తవ్వడం వల్ల 200 నుంచి 300 ఫీట్ల లోతులో ఉండే నీటి వనరులు కిందికి దిగుతాయి. తద్వారా భూగర్భ జలాలు అడుగంటిపోయి నీటి కొరత ఏర్పడుతుంది.
ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడే నదుల నీటి సెలయేర్ల యందు అణుధార్మిక పదార్థాలు కలవడం వల్ల రానురాను నీటి వనరులు మొత్తం విష పదార్థాలుగా మారి జలరాశులు మొత్తం అంతరిస్తాయి. మండుతున్న యురేనియంతో కార్బన్ను చర్య జరపడం వల్ల యురేనియం మొనాక్సైడ్ ఉష్ణోగ్రతను విడుదల చేస్తుంది. అందువల్ల వాతావరణంలోని ఓజోన్ పొర దెబ్బతిని భూవాతావరణం వేడెక్కి ఋతువుల్లో విపరీత పరిణామాలు సంభవిస్తాయి. మానవ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది, జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. అందుకే ఇప్పుడు సేవ్ నల్లమల అన్న స్లోగన్ని బలపరచడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఇన్నాళ్ళు ఈ నేల మీదే బతుకుతూ వచ్చాం, ఇప్పుడు అమ్మలాంటి ఈ తెలుగు నేలని కబళించే కుట్ర జరుగుతుంది. అడ్డుకుందాం రండి, మన అమ్మని కాపాడుకుందాం రండి. సేవ్ నల్లమల అని గుండెలు అదిరేలా అరిచి చెబుదాం రండి, సేవ్ నల్లమల. తెలుగు జాతి ఉనికికి అవసరమైన ఈ వీడియోని అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చెయ్యకపోయినా పర్లేదు, సేవ్ నల్లమల అన్న నినాదాన్ని అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. జై హింద్.